ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా నెలకొంటున్నటువంటి కథనాలు ప్రముఖంగా ప్రచురించబడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పాగా చేసేందుకు చర్యలు చేపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 6 ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీచే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హామీలు, రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలు కుప్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా బీజేపీ ఆ విధంగా పావులు కదుపుతున్నట్టుగా పత్రికల కథనాలు ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. విభజన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రానికి చేయూతను అందించే దిశగా బీజేపీ హామీలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల ధామంగా రాష్ట్రం నెలకొనింది. ఈ నేపథ్యంలోనే కియా మోటార్స్తో కుదిరినటువంటి ఒప్పందాన్ని, ఎలక్ట్రికల్ కార్ల తయారీ ఒప్పందానికి ప్రభుత్వం అంగీకరించినటువంటి కథనాన్ని ప్రముఖ పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే దాదాపు 1000 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్ 2వ యూనిట్ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతుండగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. ప్రధాని కేవలం మాటల కార్య కానీ చేతల కారి కాదు, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు, అలాంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో జరిగినటువంటి ఆదరణ కార్యక్రమంలో ప్రకటించినటువంటి కథనాన్ని పత్రికల్లో బ్రహ్మగా కథనాలు ప్రచురించబడ్డాయి. వైసీపీ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హద్దుమీరి మాట్లాడడం సమంజసం కాదు, ఏ నాయకుడైనా హద్దుమీరి మాట్లాడితే వీధిలో నిలదీస్తానని జనసేన అధినేత తీవ్రస్థాయిలో ప్రస్తావించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో బ్రహ్మగా కథనాలు ప్రచురించబడ్డాయి. రాష్ట్రంలో అవినీతి పెచ్చిమీరుతా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారని ప్రజా పద్దుల కమిటీ కాంట్రాక్టులను నిలదీసినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. తిరుపతిలో జరిగినటువంటి ఆదరణ కార్యక్రమానికి చేసినటువంటి బిఎస్సీ విద్యార్థుల యొక్క నిరసన పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉందని డిఎస్సి విద్యార్థులు ప్రభుత్వ తీరుపై మండిపడినటువంటి కథనాన్ని పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చాటుతూ ఉందని, నిరుద్యోగ సంఘం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాక వైసీపీ అధినేత సైతం తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ తీరును తప్పుపట్టినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నేడు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అంతటా ఆసక్తికరమైన రాజకీయ వాతావరణం నెలకొన్నటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తిత్లీ తుఫాన్ ఆర్థిక తోడ్పాటును అందించింది. దాదాపు 539 కోట్ల మేర ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇవి పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ సుడేకి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు గారు, అలాగే సిపిఐ నాయకులు విశ్వనాథం గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన సురేంద్ర గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా రాష్ట్రం ప్రభుత్వానికి కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. బీజేపీ సైతం రాష్ట్రంలో పాగా వేసే దిశగా పావులు కదుపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ చే 6 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి 2019 ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సైతం తన సత్తాను చాటుకునే దిశగా పాలు కదుపుతున్నట్టుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్ సురేంద్ర గారు, మీరు చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో దాదాపు 6 ప్రాంతాల్లో ప్రధానంగా తాడేపల్లిగూడెం నుంచి ప్రచార కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలు నిర్వహించి తద్వారా రాష్ట్రానికి వరాల జల్లు కురిపించేందుకు సన్నద్ధమయ్యేలా బీజేపీ పావులు కదుపుతూ ఉంది. దీన్ని ఎలా పరిగణించాలి? గత 4.5 సంవత్సరాలుగా ఎన్నికల నేపథ్యంలో గత ఎన్నికల 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి విభజన చట్టం హామీలను ఏవి నేటికీ నెరవేర్చకపోగా మరోమారు రాష్ట్రానికి నమ్మబలికే ప్రయత్నం
BJP chesta undana bhavinchacha ela pariginchal sir ela journalist ga meela pariginistar ee vidhanaanni BJP chestuna prayatnalu rashtra prajalaku cheyithana andinche vidhanga untunda maro maro mosam chese vidhanga untunda kevalam ennikalu drushtilo unchukoni BJP prayatnaniki srikaram chuttindani bhavinchacha ela pariginistar ee roju telangana rashtramlo ennikalaku ఓటర్లు సంసిద్ధమైనారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలోని 4.5 సంవత్సరాల కాల పరిధిలోని పరిస్థితులను ఒకసారి బేరేజ్ వేసుకుంటే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పూర్తి స్థాయిలో ప్రజలకు చేయాల్సినటువంటి పథకాలను అందించడం జరిగిందని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను సమీకరించడంలో ఇవ్వడంలో చాలా వరకు వెనకడుగు వేసిందని, అయినా కూడా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ప్రజల అభివృద్ధికి తాము పూర్తి స్థాయిలో కృషి చేశామని, కావున ఈ ఎన్నికలు 6 నెలల ముందే తమ అభివృద్ధి రెఫరెండంగా భావించి ఎన్నికలకు వెళ్లడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తమకు మెజారిటీ రావడం, వెంటనే తదుపరి కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పూర్తిగా ఉందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ పరిస్థితి తీసుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు 6 ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1 నుంచి 5 సీట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగారు. కానీ పూర్తి స్థాయిలో అక్కడ తమకు అధికారం రావాలనే ఆకాంక్షలో ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి మోడీ కానీ బహిరంగ సభల్లో మాట్లాడుతూ ప్రజలకు పదే పదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చిందని, విభజన హామీలు ఇస్తామనే విషయాన్ని చట్టపరంగా పొందుపరచలేదని, ఆనాడు చట్టసభల్లో తాము తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక చట్టాలు చేయాలని తెలిపినా కూడా ఆనాటి చట్టసభల్లో న్యాయపరంగా పొందుపరచలేకపోవడంతోనే ఈరోజు తాము ఈ హామీలను నెరవేర్చలేకపోతున్నామని, తదుపరి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రత్యేక రాయితీల విషయంలో పూర్తి స్థాయిలో ఉంటాయని తెలియజేసుకుంటూ ప్రజలకు వెళుతున్నదే కానీ ప్రజల్లో పూర్తి స్థాయిలో నమ్మకాలు కలిగించడంలో మాత్రం సఫలం కాలేకపోవడం జరుగుతున్నది. రైట్ రైట్ సార్, సిపిఐగా ఎలా భరించారు విశ్వనాథం గారు? ఇవాళ బీజేపీ చేస్తున్న ప్రయత్నం రాష్ట్రానికి చేయతను అందించే విధంగా ఉంటుందా, కేవలం ఎన్నికల వరకే ప్రచార కార్యక్రమంగా నిలిచే అవకాశం ఉంటుందా, ఎలా పరిగణించాలి? ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ దేశ ప్రజలను, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని అనేక విధాలుగా మోసం చేస్తున్నారు. నరేంద్ర మోడీ యువతను ఆకట్టుకునే విధంగా ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఈ దేశాన్ని కాపాడుకుంటామని ఈ దేశ సెంటిమెంట్ని తీసుకొని నరేంద్ర మోడీ యువతను రెచ్చగొట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారం లేకొచ్చి 4.5 సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు ఈ దేశంలో 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదు. దేశాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో ఉన్న ప్రజల్ని అనేక విధంగా మోసం చేస్తున్నారు. దేశంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, దళితులపైన దాడులు జరుగుతున్నాయి, ముస్లిమ్స్ పైన దాడులు జరుగుతున్నాయి, తినే తిండిపైన ఆంక్షలు పెడుతున్నారు, అనేక ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తున్నారు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఒక మనం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో 3 జాతాలు ప్రారంభించాయి. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే బీజేపీ ప్రభుత్వం. ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆ ఉన్నటువంటి ప్రచార జాతాకే పర్మిషన్ ఇవ్వలేదు ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని దేశంలో కూని చేస్తుందే బీజేపీ ప్రభుత్వం. మీకు చేసే అర్హత లేదని కూడా ఉన్నటువంటి మమతా బెనర్జీ అడ్డుకునే పరిస్థితి కూడా నిన్ననే జరిగింది. అందుకనే ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ అనేక విధాలుగా పాగాయడానికి ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి సెంటిమెంట్తో కూడా ఈ ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు
అదేవిధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తిప్పుగొట్టింది. దేవుణ్ణి సెంటిమెంట్ పెట్టుకొని ఈ రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని ఒక కుట్రపూరితంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా ప్రజలు అందరూ తిప్పు కొడుతున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రతి రాష్ట్రాన్ని ఆర్థిక లోటు భర్తీ చేస్తాం, ప్రతి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, అన్ని విశ్వవిద్యాలయాలకు నిధులు భర్తీ చేస్తాం అని కాపాడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీకి ఇదినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూడా రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు. 4.5 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేశాం, నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వడలేదని కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నరేంద్ర మోడీని వెనకేసుకొచ్చుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది, ప్రత్యేక హోదా ఇదేం సంజీవుని కాదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో, విద్యార్థులు యువకుల్లో వ్యతిరేకత రావడంతో ఎక్కడా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగం కూడా లేదన్న పరిస్థితిలో వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఏదో విధంగా ప్రజలను మొబ్బి పెట్టాలని మళ్ళా ప్రత్యేక హోదా సెంటిమెంట్ తీసుకొని ఈరోజు ప్రజలకు రావడం జరిగింది. నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎంత ప్రయత్నం చేసినా ఒక్క సీటు కూడా రాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తిప్పు కొడతారని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఎక్కడ ఉన్నటువంటి బీజేపీ గతంలో కాంగ్రెస్కి ఏ విధంగా బుద్ధి చెప్పారో బీజేపీ ప్రభుత్వానికి కూడా అదేవిధంగా ఈ రాష్ట్రంలో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. రైట్ రైట్. నారాజు గారు, మీరు ఎలా పాస్తండి 4.5 సంవత్సరాల పాటు బీజేపీతో జతకట్టినటువంటి టీడీపీ ఇవాళ వ్యతిరేక నినాదాన్ని వాళ్ళ పాటిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ చేసినటువంటి ప్రజాద్రోహాన్ని అంటగట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని భావించవచ్చా? నిధులన్నీ కూడా అక్రమ సక్రమ పక్కదారి పట్టిస్తూ నిధులు కాజేసి అవినీతి అక్రమాలకు టీడీపీ రాష్ట్రంలో పాల్పడుతుందని చెప్పి పదే పదే బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో జనవరి 6వ తేదీన ప్రధాని జరుగుతున్నటువంటి బహిరంగ సభ రాష్ట్రంలో దాదాపు 1.5 సంవత్సరాల కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఎలా పరిగణించాలి? టీడీపీ దీన్ని ఎలా పరిగణిస్తుంది? గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో జటగట్టడం అనేది వాస్తవం. అయితే అప్పటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పిస్తాము, మీకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాము, ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనేసి ఆ రోజు మోడీ ప్రభుత్వం మాకు ఆ రోజు పూర్తి భరోసా ఇచ్చి ఇవ్వడంతో మా నాయకుడు ఆ రోజు కలిసి జతకట్టి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా కూడా గెలవడం జరిగింది. అయితే కొద్ది రోజుల తర్వాత మోడీ గారు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్తో, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కయి తెలుగుదేశం పార్టీ మీద కక్షగట్టి ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులైతేనేమి, రాష్ట్రానికి ఇప్పుడు విధంగా పోలవరం కడుతున్నారు, పోలవరంని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా అనేక ఇబ్బందుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా ఇరకాటం పెట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేసి వైఎస్ఆర్సీపీని ఇతర పార్టీలకి మద్దతు పలికి అనుగుణంగా చేస్తున్నారు. కాబట్టి మేము బీజేపీ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీకి పతనము ఆరంభమైంది. తెలుగుదేశం పార్టీని ఎన్ని శక్తులు ఒడ్డుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడా లేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సంక్షేమ ఫలాలన్నీ కూడా ఈరోజు నిరుద్యోగులకి 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాము. అదేవిధంగా అనేక ప్రైవేట్ కంపెనీలని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది కూడా ఒక శిక్షణ శిబిరాల ద్వారా పెట్టి ప్రచారంతో టీడీపీ మరింత ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం కోల్పోయే దిశగా ఉంటుందని భావించవచ్చా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాటికి బీజేపీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తన మనుగడ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి కూడా రాదు. కేవలం వాళ్ళు అభూత కల్పనతో ఒక ప్రజల్ని మభ్యపెట్టే దిశగా వాళ్ళు వ్యతిరేక మనం మా మీద బురద జల్లె సార్. ఇవాళ ఏం లేదు, ప్రధానంగా ఇవాళ పత్రికలు వచ్చిన కథనాలు పరిగణలోకి తీసుకుంటే మరోమారు బీజేపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచారానికి శ్రీకారం చుడతా ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటే దిశగా
చర్యలు చేపడతామని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 7.5 తర్వాత రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో బీజేపీ తన పార్టీని బలోపేతం చేసే దిశగా శ్రీకారం చుట్టింది. దీనిపై ఇది ఈ నేపథ్యంలోనే బీజేపీ టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉందని చెప్పి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దీన్ని ఎలా పరిగణించాలండి? అంటే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సైతం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించి వరాలను గుర్తించే అవకాశం ఉందని చెప్పి పత్రికల్లో సైతం కథనాలు వస్తున్నాయి. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపడుతుందని భావించవచ్చా? ఎలా ఉంటుందని భావించాలి? బీజేపీకి ఏపీలో 2 పరిమితులు ఉంటాయి. ఒకటి, సహజసిద్ధంగానే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పార్టీ కాదు. క్యాడర్ బేస్డ్ గా ఫిలాసఫీగా ఆ పార్టీ నమ్మే వాళ్ళు ఒక ఫిలాసఫీ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ సపోర్ట్ తోనే వాళ్ళు గెలవాలి, అది వాళ్ళు పరిమితులు బలహీనతగా అన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మొదటి నుంచి పరిమితులు ఉన్నాయి. 2014లో దేశవ్యాప్తంగా ఒక సానుకూల వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సానుకూల వాతావరణం లేదు, ప్రజలు కొంత నెగిటివ్ ఫ్యాక్టర్స్ పనిచేస్తుంది. ఇప్పుడు విభజన తర్వాత ఇచ్చిన హామీల అమల్లో తెలుగుదేశం పార్టీతో దోబూతులు ఆడటం, 4 ఏళ్ళు కలిసి ఉండడం, ఇద్దరు తప్పుల్లో అప్పులు చెప్పుకుంటూ వ్యవహరించడం వల్ల బీజేపీ మరింత ఇబ్బందికర పరిస్థితులు పేర్కొన్నాయి. వాళ్ళ శాతను కాపాడుకోవడం, తెలుగుదేశం పార్టీ ఏదైనా తన మీద చేసిన విపరీత దారిని తిప్పుకొట్టే వరకే వాళ్ళ పరిమితులు ఉంటాయి తప్ప అంతకుమించి బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మనం ఊహించుకోలేము. ఓకే, రైట్ రైట్. సురేంద్ర గారు, మీరు చెప్పండి సార్, కేవలం టీడీపీని టార్గెట్ చేసే దిశగానే బీజేపీ సమావేశానికి సన్నద్ధమవుతోంది అంటున్నారు, ఎంతవరకు నిజమని భావించవచ్చు? అంటే రాజకీయ పరమైన దృక్పథంతోనే బీజేపీ ఆవరిస్తుందని భావించవచ్చా? నిజంగా ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే దిశగా కృషి చేస్తుందని భావించవచ్చా? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి గారు మా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా లేదు. ఇక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలే ప్రధాన పార్టీలుగా ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి బీజేపీ తన యొక్క ఓటు బ్యాంకును పెంచుకునేందుకు తనను టార్గెట్ చేస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను దాదాపు పూర్తి స్థాయిలో నిలిపేసిందని ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపిస్తూనే ఉన్నది. దానికి తగ్గట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రం యొక్క నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపించాలి, ఫలానా ప్రాజెక్టులకి, ఫలానా పరిశ్రమలకి, ఫలానా రోడ్లకి అంటూ కొటేషన్లు కానీ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరవుతాయి. కానీ మొదట్లో ప్రతిపాదనలు పంపించినటువంటి అంశాలకు నిధులను కేటాయిస్తే వాటికి కాకుండా ప్రజా ఆకర్షణ పథకాలకు కానీ మరే ఇతరులకు కానీ వాటిని తరలించడం జరగడం జరిగింది. తాము ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో జవాబు లేకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఉండడం జరిగిందని, ఈ నేపథ్యంలో తమకు కావాల్సినటువంటి నిధులు ఏ విధంగా కావాలో, వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తారని ఎన్నిమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చలం లేకపోవడంతో నిధులను ఎక్కడికి ఎందుకు ఇవ్వాలని తెలియని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఉండిపోవడం జరిగిందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తన కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను రాష్ట్రంలోని ప్రజలకు తీసుకెళ్లేందుకు తాము పూర్తి స్థాయిలో నిధులను కేటాయించడం జరిగిందని బీజేపీ ప్రభుత్వంలోని నాయకులు తెలియజేస్తున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క పథకాల వైపు మాత్రం దాదాపు ఆకర్షితులు కాలేరనే విషయాన్ని ఒక స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో బీజేపీ యొక్క ముద్రని అన్ని జిల్లాల్లో 175 స్థానాల్లో ఈసారి పూర్తి స్థాయిలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నా కూడా దాదాపు బీజేపీకి 1-2 సీట్లు మించి వచ్చే పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనిపించడం లేదు. రైట్ రైట్. విశ్వనాథ్ గారు, మీరు ఎలా భావిస్తారండి? మీరు ఎలా పరిగణిస్తారు ఇప్పుడు బీజేపీ ఆవరిస్తున్న విధానం పట్ల? ఈ రాష్ట్రాన్ని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు రెండు ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకులు అనేక మోసం చేసింది. అన్న చెప్పినట్లు బీజేపీలో ఒక్క సీటు కూడా రాదు. వాళ్ళకి ఎలాంటి ఉన్నటువంటి ఇక్కడ మొత్తం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉంది. వాళ్ళు రాజకీయంగా మన కూడా కాపాడుకోవచ్చు కేంద్ర పార్టీ కానీ, కానీ రాష్ట్రానికి చేసినటువంటి మోసాన్ని ఈ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు, ఈ రెండు పార్టీలను కూడా. కానీ దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా 4 నెలల క్రితం కూడా బీజేపీ పైన ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి నరేంద్ర మోడీ పైన ఒక్క మాట కూడా అనకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేసుకొని
ఈరోజు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఓ పక్క జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలను కూడా ఈ మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి రాకుండా ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం తీసుకురావాలని కూడా ఇట్లా జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలు లోక్సత్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ప్రజలను కూడా చైతన్యవంతం చేసి ఈ మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో తరిమి కొట్టాలి. ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా విద్యార్థి యువకులు కూడా మోసం చేశారని కూడా ఒక పెద్ద ప్రయత్నం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. నరేంద్ర మోడీ ఈ దేశంలోనే ఇప్పుడే వచ్చే ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో ఫలితాలు కూడా వెల్లడతాయి. నరేంద్ర మోడీకి కూడా ఈ ఆరు రాష్ట్రాల్లో గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ప్రజలు సన్నద్ధమయ్యారు, సన్నద్ధమవుతున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా కూల్తుంది. ఒక దేశంలో కూడా ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కూడా ఏర్పడుతుంది. ఒక మంచి ఒడవడికతో ఈ దేశంలో నడిచే ప్రయత్నం కోసం కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రయత్నం జరుగుతుంది. రైట్ 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 సార్, మరో అంశాన్ని పరిశీలిస్తే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా వైసీపీ జనసేనల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెంచి మీరుతా ఉంది. దీన్ని ఎలా పరిగణించాలి? నాగరాజు గారు, ఇవాళ జనసేన నిన్నటి వరకు మీతో టీడీపీతో జతకట్టినటువంటి జనసేన పార్టీ ఇవాళ వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడతా ఉంది. మరోవైపు వైసీపీ జనసేన టీడీపీ రెండు బొమ్మ బోర్సు లాంటివే అని చెప్పి వైసీపీ భావిస్తూ ఉంది, అలాగే ప్రకటిస్తూ ఉంది. దీన్ని ఎలా పరిగణించాలి? నిజంగా టీడీపీకి వైసీపీ అనుసంధానంగా పనిచేస్తా కృషి చేస్తూ ఉంది, రాజకీయ పరమైన ఎత్తుగడలో భాగమే ఇవన్నీ అని వైసీపీ ప్రస్తావిస్తుంది, ఎంత నిజండి? గతంలో 2014 ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో ఆ రోజు బీజేపీ అయితేనేమి జనసేన పార్టీ అధినేత అయితేనేమి కలిసి మేమందరం కూడా కలిసి పోటీ చేసి రాష్ట్ర అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలు మనం విడిపోయినాము, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ వచ్చి కలిసింది. తర్వాత కాలక్రమేణా తమ రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటూ మిగతా రాజకీయ పార్టీలతో కుమ్మక్కై బీజేపీ పార్టీతో కుమ్మక్కైంది. రెండవది వైసీపీ పార్టీతో కూడా పరోక్షంగా కూడా ఈ జనసేన పార్టీ వాళ్ళతో కలిసి కేవలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది, ఈరోజు రాష్ట్రం విడిపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది అని ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాల ఏ విధంగానే ఈ పార్టీని నాశనం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పరోక్షంగా మాట్లాడుకొని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పాలు చేయాలనేది ఉద్దేశంతో జనసేన పార్టీ ఈరోజు కేవలం ప్రజల్లో మాత్రమే బయట మాట్లాడుతున్నారు కానీ లోపల మాత్రం తెలుగు జనసేన పార్టీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ మూడు కూడా ఒక జత కట్టుకొనేసి ఏకపక్షంగా మా మీద తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. రైట్ రైట్ పురుషోత్తం గారు, ఇవాళ జనసేన పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది, ప్రధానంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు రాష్ట్రంలో. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అనుగుణంగా టీడీపీ కానీ వైసీపీ అధిక ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి వైసీపీ ప్రశ్నించకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతూ ఉన్నా కూడా ప్రశ్నించలేని స్థితిలో వైసీపీ ఉంది, కాబట్టి జనసేన దానికి దీటైంది అని చెప్పి ప్రస్తావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఎలా పరిగణించాలి? ఒకటి జనసేన పార్టీకి ఒక ఉన్న ప్రాథమికమైన ఇబ్బంది ఏంటంటే ఒకటి రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి, వైసీపీ రెండు తెలుగుదేశం. అయితే వాళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా వాళ్ళతో సమర్థించి వచ్చారు, మా టీటీడీ బోర్డు లాంటి మెంబర్లో మెంబర్షిప్ తీసుకున్నారు, ఆ సన్నిహితం ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చిన రావడం తప్పులేదు, కానీ వాళ్ళు రెండు పార్టీలకు భిన్నమైన రాజకీయం చేయకపోతే వాళ్ళ మనుగడే ఉండదు. ఎందుకంటే తెలుగుదేశాన్ని వరకే విమర్శించే జనసేన ఉంది, వైసీపీ ఉంది కాబట్టి వీళ్ళు అవసరమే ఉంది అంటారు. అది రెండు పార్టీలను ప్రశ్నిస్తూ మూడో కూటమి కోసం ఆయన ప్రయత్నం చేయొచ్చు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ దానికి ఏ అజెండాలు ఎంచుకుంటారనేది ప్రధానమైన అంశం. ఒకటి తెలుగుదేశం, వైసీపీ, ఈ రెండు రాష్ట్రంలో ఉన్న ఏ ముఖ్యమైన అంశాలు ఉన్నాయో ఏవి పట్టించుకోవట్లేదు వాటిని ప్రస్తావించాలి. వాటిని ప్రస్తావించుకోకుండా తెలుగుదేశాన్ని జనరల్ గా రాజకీయ విమర్శలు చేసి వైసీపీని రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళకి పెద్దగా స్కోప్ రాష్ట్రంలో ఉండదు. ఉదాహరణకు నిన్న కరువు యాత్ర పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో చేశారు, రాజకీయ విమర్శలు బాగానే చేశారు, కానీ ఇద్దరు అనంతపురం జిల్లాకి ఏదైతే కరువు ఉందో ఆ కరువునికి కారణం ఏంటి, ఈ రెండు పార్టీలు ఎక్కడ విఫలమైనాయనే విషయాలు ఆయన జోలికి వెళ్ళాలి. అలా ఎన్నితే ఖచ్చితంగా ఇంకో మూడో ఫ్రంట్ కోరుకుంటారు. సహజంగా అధికార పార్టీ మీద కోపం ఉంటే ప్రతిపక్షాన్ని కాస్తారు, ప్రతిపక్షం మీద కోపం ఉంటే అధికార పార్టీని కాపాడుకుంటారు. ఈ
రెండు పార్టీలు సరికాదంటే ఏ విషయంలో సరికాదు, జనరల్ గా సరికాదనేసి కుదరదు. అటు కరప్షన్ అంటామా, లేకపోతే నీటి ప్రాజెక్టులు అంటామా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అంటామా, సమతుల్యత అభివృద్ధి ఏదైనా కావచ్చు, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు అధికార పార్టీ ఎంత నిర్లక్ష్యం చేస్తామని ప్రతిపక్షం ఏం ప్రశ్నించట్లేదు అనే యాంగిల్ లో పోవాలి. అసెంబ్లీకి పోవట్లేదు, లేదా పాదయాత్ర పోయినా ఇది అభిమానుల్ని అలరిస్తుంది తప్ప సాధారణ ప్రజలు పార్టీ దగ్గర చేస్తారు. ఇప్పటి వైసీపీ జనసేన రెండు పార్టీలు భిన్నమైన ప్రజాకోణంలో కొత్త విషయాలు, ఈ రెండు పార్టీలు ఎక్కడ వైఫల్యం చెందినాయో ఆ విషయాలు ప్రస్తావిస్తే తప్ప జనసేనకు అంత మనుగడ ఉంటుందని నేను అనుకోను. రాష్ట్రంలో ఈనాటి యొక్క పరిస్థితుల్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో తీరుస్తాం అనే ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని ప్రజలు తమ వివేకంతో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం పూర్తిగా ఈ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుందనే ఒక నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. నిన్న అనంతపూర్లో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమంలో కూడా ధనం రాష్ట్రంలో ప్రభావితం చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ రాష్ట్రానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింటారు. ధనం ఎక్కడ ఆ ప్రభావం చూపలేదు కాబట్టి ఇకపైన అయినా కూడా ధనం యొక్క ప్రభావాన్ని పక్కన పెట్టి రాజకీయంగా ప్రజలకు ఎవరు మద్దతు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తారో వారికి పట్టం కట్టండి అని అనడం జరిగింది. అంటే 2014 జనసేన పార్టీ లేదు, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి, ఆయన గారి దగ్గరికి తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన నివాసానికి వెళ్ళి మద్దతు కోరడం జరిగింది. ఆనాడు దేశంలో ఒక ప్రపంచంలా దూసుకెళ్తున్నటువంటి బీజేపీ మోడీ యొక్క హవాకి ఈ రాష్ట్రంలో తోడవడంతో ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతు రావడం, సీఎం పదవి చేపట్టడంతో ప్రజలు కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ 4.5 ఏళ్ల పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే ఇచ్చినటువంటి హామీల్ని, లెక్కలేనటువంటి హామీల్ని ప్రజలకి నెరవేరుస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిందనేసి ఈ యొక్క ప్రజల్లో ఒక నానుడుంది. ప్రతిపక్షాలు అవే ఆరోపిస్తున్నాయి. ఇటు ప్రతిపక్షాన్ని తీసుకుంటే జగన్ గారు పూర్తిగా రోడ్ల పైన పాదయాత్రలకే సరిపోతాను కానీ అసెంబ్లీలో నిలదీయడం లేదనేసి ఒక నానుడు ఉన్నా కూడా దానికి వైసీపీ వారు తెలియజేస్తున్నటువంటి అంశం ఏమంటే అసెంబ్లీలో తాము ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని గొంతు విప్పడంతో తమ గొంతు నొక్కి బయటకు విసిరేయడం జరుగుతున్నదే కానీ ప్రతిసారి తమకు మాట్లాడే అవకాశం కానీ ప్రజల సమస్యలను తీర్చేందుకు అవసరమైనటువంటి నిధులను కేటాయించమని అడుగుతూ ఉంటే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా మేము ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయంతో తాము పాదయాత్రల ద్వారా, తమ నాయకుడు పాదయాత్రల ద్వారా నిరంతరం ప్రజలతో వెళ్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఈ సమస్యలన్నిటినీ, ప్రజల యొక్క సమస్యలను తీర్చి ఖచ్చితంగా తాము అధికారంకు రావడం జరుగుతుందనేసి వారు ఒక పక్క తెలియజేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి పరిశీలిస్తే తాము ఇచ్చినటువంటి హామీలు దాదాపు నెరవేర్చామని, డ్వాక్రా రుణాలు కానీ, యువతకి ఇస్తున్నటువంటి నిధులు కానీ, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగ పింఛన్లు కానీ, పరిశ్రమలు కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు తాము ఇచ్చిన హామీలు పూర్తిగా చేస్తున్నా తెలియజేస్తున్నా కూడా ఇక్కడ ఒకసారి పరిశీలించిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రధాన విశ్వనాథ్ గారు, ఇవాళ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ యొక్క తీరు సమంజసంగా లేదు, ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని ప్రస్తావిస్తూనే జనసేన అధినేత వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు, దీన్ని ఎలా పరిగణించాలి? మరోవైపేమో వైసీపీ టీడీపీను, టీడీపీ జనసేన రెండు ఒకటే, బాబు కనుసన్నుల్లోనే జనసేన ముందు సాగుతోందని చెప్పి వైసీపీ ప్రస్తావిస్తూ ఉంది, దీన్ని ఎలా పరిగణించాలి? అంటే ఇక్కడ ఒకవైపు వైసీపీ సెల్ఫ్ గోల్ విధానంలో పడిందని భావించాలా, ఎలా ఎట్లా ఏ విధంగా దీన్ని ఆలోచించాలి? ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు నిరుద్యోగులు 40 లక్షల పైగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. గతంలో ఉద్యోగాలు, ఇంటికి ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ప్రతిపక్షం నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నటువంటి అలాంటి అభిప్రాయం పోరాటమే చేయకుండా అసెంబ్లీలో కానీ,
జనాలు లేకపోకుండా అలాంటి పోరాటాలు తీసుకోకుండా పాదయాత్రకి పరిమితమైనాడు. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రజా పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలని కలుపుకొని ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, రైతాంగానికి, యువకులకి, విద్యార్థులకు ఏం కావాలని అందుబాటులో ఆ ఒక నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి అతని వ్యక్తిగత విషయాన్ని, నువ్వు ఉన్నటువంటి భార్యల్ని మార్చిట్లు కాదు రాజకీయం అనేది మాట్లాడడం చాలా బాధాకర విషయం. అట్లా అనుకుంటే ఎన్టీఆర్ ఈ రాష్ట్రంలో ప్రజలు దేవుళ్లాగా పూజించారు. ఈరోజు ఇంకా ఉన్నటువంటి ఎన్టీఆర్ కూడా అలాంటి భార్యలు కూడా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి, అలాంటి ప్రస్తావన ఎప్పుడు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ భార్యలు ఏమన్నా నీకు వచ్చి కంప్లైంట్ చేశారా, నన్ను ఈ విధంగా మోసం చేశారు పవన్ కళ్యాణ్ని. కానీ ఇది ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా బాధాకర విషయం. దీన్ని వెంటనే ఆ మాటలు కూడా విరమించుకోవాలి. నువ్వు ఉన్నటువంటి నువ్వే ఇంకా నీ పైన ఆరోపణ లోపలనే ఉన్నాయి, ఈ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఈరోజు మీ నాయన పోటో పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉండి ముఖ్యమంత్రి కూడా అనేక ప్రజలకు సేవ చేశారు. అలాంటి నాయకుని పోటో పెట్టుకొని ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నావు. ఈరోజు కూడా నీది కూడా ఇంటిల్లో పార్టీనే, నీకు ఉన్నటువంటి ఏదో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కాదు, నీది కూడా సొంత పార్టీనే. తెలుగుదేశం పార్టీ విధంగా సొంత పార్టీను, వైఎస్ జగన్ పార్టీ కూడా సొంత పార్టీని, వైఎస్ఆర్సీపీ కూడా. అలాంటి పార్టీలు కూడా ఈ ఉన్నటువంటి నువ్వు కూడా మాట్లాడుతున్నావు, ఇది చాలా బాధాకర విషయం. కానీ అందుకనే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయంతో ఈ రాష్ట్రంలో ప్రజల పైన ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్నట్టు బీజేపీ పార్టీ కూడా మూడు పార్టీలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఐక్యులు ప్రస్తావించింది. పవన్ కళ్యాణ్ గారే ప్రస్తావించారు, దీన్ని ఎలా భావించాలి? పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఒకటే మాట అన్నారు, ఈరోజు పాదయాత్రలకు పరిమితమయ్యావు, ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించావని ఒక మాట అన్నారు. నువ్వు ఉన్నట్టు అసెంబ్లీకి పోకుండా ఈరోజు ప్రజా సమస్యలు ఆ అసెంబ్లీలో చర్చించకుండా అనే దానిపైన అన్నారు. కానీ వ్యక్తిగత విషయాలు అనేది ఎక్కడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు. ఇదే ఒక ఉన్నటువంటి ప్రజలను, ప్రజా సమస్యలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దీనిపైన నిలదీయడం లేదు ప్రభుత్వాన్ని అనే దాని మీద నిలదీశాడు తప్ప ఉన్నటువంటి పర్సనల్ విషయాల్లో ఎక్కడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనడం లేదు. ఈ ప్రజా సమస్యల పైన నిరంతరం అన్ని జిల్లాల్లో తిరుగుతున్నారు. దీన్ని ఓరవలేకే తెలుగుదేశం ప్రభుత్వం ఒక పక్క వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రజా కమ్యూనిస్టుల మీద ఈరోజు దాడి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ రైట్ రైట్. పురుషోత్తం గారు, అంటే ఇవాళ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసంగా భావించాలి? అంటే వ్యక్తిగత దోషణలకు, రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలకు దూరంగా ఉండాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దానికి ధీటుగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించడం, వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు వివాహాల గురించి ప్రస్తావించడం సమంజసంగానే ఉందని భావించవచ్చా? ఇలాంటి రాజకీయాలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి సమాజంలో? రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలు అనేది మంచిది కాదు. ఎందుకంటే విధానాల పరంగా మీ విధానాలు ఏంటి, మా విధానాలు ఏంటంటే ప్రజలు ముందుకెళ్ళడం, ప్రజలకు ఏ విధానాలు నచ్చితే ఆ విధానాన్ని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తారు. అయితే రెండు వైపుల నుంచి వ్యక్తిగత దోషణలు ఆగిపోవాలి. ఆగిపోకపోతే అది ఇద్దరికీ నష్టం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీకి పోకుండా పాదయాత్రకు పోయారనే దాని మీద పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాదయాత్ర కూడా ప్రజల్లో ఉన్నట్టే కదా, అసెంబ్లీకి ఎందుకు పోలేదు, ఆయన కొన్ని వివరణ ఇచ్చాడు, ఆ వివరణ ఏసీపీ నుంచి చెప్పుకుంటే ఒక రోజు అయిపోతుంది, ఆయన కంటిన్యూ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. పాదయాత్రలో ప్రజలు కలుసుకుంటున్నారు, కలుసుకున్న సందర్భంగా ఆయన లేవనెత్తున్న అంశాలు కరెక్టా కాదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అలా చెప్తే పవన్ కళ్యాణ్ గారు కదా లాభం, ఆయన కూడా ముద్దులు పెట్టుకోవడం ఇవేని ఆయన మాట్లాడాడు, ఈయన భార్య విషయం ఈయన మాట్లాడారు. వ్యక్తిగతంగా పరస్పరం ఎక్కువ తక్కువ ఎంపిక చేసినటువంటి ప్రజల యొక్క హక్కులను, సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఎంతవరకు సమంజసం? గతంలో పరిశీలిస్తే ఇటీవల కాలంలో, అంటే తమిళనాడులో పరిశీలిస్తే ఒకే ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణానిధి జయలలిత సీఎంగా ఉండేటప్పుడు ప్రశ్నించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఎన్నిసార్లు అవమానాలు చేసినా కూడా కరుణానిధి అసెంబ్లీ విడిచి అసెంబ్లీని బహిష్కరించలేదు. అదే క్రమంలోనే మరోవైపు కరుణానిధి సీఎంగా ఉండేటప్పుడు జయలలితను కనీసం వస్త్రాపణ ఇది చేశారు. అలాంటి అవమానాలు చేసినప్పుడు కూడా జయలలిత మరో ఇలాంటి బహిష్కరణ చేయలేదు కదా, దీన్ని ఎలా భావించాలి? ఇప్పుడు అనుభవాలు ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే వైఖరి నిరసనగా నేను ఈ ప్రభుత్వం పడిపోయి తర్వాత అసెంబ్లీలో ప్రస్తానం సభలం చేసి జయలలిత అధికారంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రామారావు గారు కూడా ఒక చివరి దశ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కోలగొట్టి మళ్ళీ అసెంబ్లీకి వస్తానని సభలం చేసి వచ్చారు. అంటే వ్యూహ ప్రతిహాలు తప్ప దీంట్లో పెద్ద విషయాలు కాదు. అంటే ఒకటి వైసీపీ ఒక విషయం చెప్పింది, అసెంబ్లీలో మా పార్టీ ఎమ్మెల్యేని 22 మందిని తీసుకుని దాంట్లో మంత్రివర్గం తీసుకున్నారు,
ఆ పైన చర్యలు తీసుకోకుండా మేము అసెంబ్లీకి రావని ఒక సస్పెండ్ చేశారు. సరే వాడు ఇంటి చెప్పారు, ఇంక ప్రజలు నిర్ణయించారు, దాని గురించి రోజు మాట్లాడుకోవడం లాభం లేదు. వాళ్ళ వైఖరి చెప్పేశారు కదా, మేము అసెంబ్లీలో 22 మంది ఎమ్మెల్యే. పురుషోత్తమ రెడ్డి గారు, ఇప్పుడు గోవాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావాల్సింది, ఉన్నటువంటి కాంగ్రెస్ పథకాలు అంటే బీజేపీ ఎత్తుగడలో అధికారులకు వచ్చింది, అట్లానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పోకుండా ప్రజా సమస్యలపై చర్చించకుండా ఉందా? ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నారు, అతను ఎమ్మెల్యేలుగా అతను ఉన్నటువంటి ఏ విధంగా ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ప్రజలు చెప్తారు. నువ్వు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజా సమస్యలపైన నువ్వు అసెంబ్లీలో మాట్లాడకుండా, చంద్రబాబు చేసే అవినీతిని అసెంబ్లీలో నిండగట్టకుండా నువ్వు పాదయాత్రలు చేసుకుంటే ఏమి ఉపయోగం? అంటే చంద్రబాబు అవినీతిని నువ్వు పెంచి పోయించినట్లే కదా, దాన్ని పవన్ కళ్యాణ్ ఎండగడుతున్నారు, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎండగడుతున్నాయి. ఇంకెందుకు ఎన్నికలు జరగాల? అసెంబ్లీలో చర్చ జరగకుండా, ప్రజా సమస్యలపై చర్చించకుండా ఇంకెందుకు అసెంబ్లీ? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోతే అవినీతికి ప్రోత్సహించట్లే ఇద్దరు దొందిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చెప్పండి, నేను అంటున్నా ఏంటంటే వాళ్ళ వైఖరి వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, మీ వైఖరి మీరు తీసుకున్నారు, అదే సర్వస్వం కాదు కదా. అసెంబ్లీకి పోవడం అసెంబ్లీకి పోవడానికి కారణాలు ఏంటో వాళ్ళు చెప్పారు, అది తప్పని మీరు చెప్పేశారు. ఇంకా ప్రజలు నిర్ణయిస్తాం, దాని చుట్టూ ఎందుకు గొడవబెట్టడం? ఇప్పుడు జనసేన కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా, ఇప్పుడు మంత్రివర్గంలో వైసీపీకి సంబంధించిన నలుగురిని మంత్రివర్గంలో తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం, దాన్ని ఎప్పుడు ప్రశ్నించారు మీరు? అఖిల క్రియ వాళ్ళు తీసుకుంటూ గుమ్మనే ఉన్నారు కదా, ఇట్లాంటి ప్రశ్నలు అనవసరం అంటాను. అటు మీకు ప్రశ్నలు వస్తాయి, వాళ్ళకి ప్రశ్నలు వస్తాయి, రెండు వైపుల నుంచి ప్రజలు చూస్తున్నారు. మీ ప్రజలకు సంబంధించిన ప్రత్యామ్ ఏంటో చెప్పండి. అది వీలైతే 24 గంటలు వైసీపీ నాయకులు అసెంబ్లీని బహిష్కరించడం తప్పు అని ప్రస్తావించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా రాజకీయ విధంగా ప్రశ్నించకుండా వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతవరకు సమంజసం? వదిలి పెట్టుకుంటా అన్నాడు. భార్యల గురించి మాట్లాడారు, ఏం చెప్పాలి ఇద్దరు గురించి? ఇద్దరు బ్యాలెన్స్ తప్పారు ఆ విషయంలో, ఎందుకంటే ఈయన ముద్దులు పెట్టుకోవడానికి ఆయన స్టైల్, దానికి ఎందుకు? అదేవిధంగా ఈయన నాలుగు భార్యలు అధికారికంగా విడాకులు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు పర్సనల్ వ్యవహారాలు ఇద్దరు తీసుకోవడం తప్పు. ఇంకా దాని గురించి మనం గారికి చర్చిస్తే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు విమర్శించింది అసెంబ్లీకి వెళ్ళలేదనేది కాదు, అది పాత మాట. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి నువ్వు జైలుకి వెళ్తావు, ఖచ్చితంగా జైలుకి వెళ్ళే వ్యక్తివు నువ్వు, లక్షల కోట్ల కుంభకోణం పాల్గొన్నటువంటి నీకు పతనం తప్పదు, ఇలాంటి మాటలు మాట్లాడడంతో అదే రోజు సాయంత్రం వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలు అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉంటే రాష్ట్రంలోని ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తూనే ఉంటారు, ఇది వాళ్ళ యొక్క పతనానికే నాంది అవుతుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. పదే పదే ఒకే అంశాన్ని, అంటే అసెంబ్లీకి పోలేదు నువ్వు, నిలదీయలేదు చంద్రబాబు నాయుడు, అంటే చంద్రబాబు నాయుడు నిలదీయకపోవడానికి చంద్రబాబు నాయుడు ఏమైనా అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడా? లేదు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మీరు అక్కడుంటే మరిన్ని నిధులు రావడానికి నిలదీసి ఉండవచ్చు అనేది ఇతర పార్టీల యొక్క ఆరోపణలు ఉన్నాయి. మేము అసెంబ్లీలో లేకపోయినా కూడా మా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలని ప్రజల ముందుకు తీసుకెళ్లడం, తాముకు ఉన్నటువంటి పత్రికల ద్వారా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూనే ఉన్నాం కాబట్టి మాకు అసెంబ్లీ ముఖ్యం కాదు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారమే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము అధికారంలోకి రావడం తథ్యం, అలవి గాని హామీల్ని ఇవ్వకుండా రాష్ట్రాభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూ వెళ్తూనే ఉన్నాడు. ఇప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తడం మానేసి రాష్ట్రానికి తాము ఏమి చేయబోతారో తెలియజేస్తే ప్రజల నుంచి ఆదరణ ఉంటుందని. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా నిలదీస్తున్నప్పుడు అనేక అవమానకరమైనటువంటి అసభ్య పదజాలం కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వాడారు. అదే దీంట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా
మీరు మాట్లాడినా కూడా నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిని, నేను నేను ప్రజల కోసమే మాట్లాడతాను, ప్రజలకు సేవ చేసేదానికే నేను ఇక్కడ అసెంబ్లీలో వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నాను తప్ప వ్యక్తిగత విషయంలో నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మాట్లాడలేదు. కానీ అది ప్రజలు మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత 42 సంవత్సరాలుగా ఆయన రాజకీయ అనుభవం ఉంది. గతంలో ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయ నేపథ్యంలో వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యి ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిజ్ఞతి లేదు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయ అనుభవం లేదు. వాళ్ళు ఎంతసేపు అయినా కూడా ఎదుటివారి మీద ఏదో విధంగా బురద జల్లాలా, ఏదో విధంగా మనం అధికారంలోకి రావాలా అన్న తాపత్రయం తప్ప ప్రజలకు మేలు చేయాలా, ప్రజల యొక్క అవసరాలు తీర్చాలా అనేసి ఎవరికి కూడా లేదు. రెండోది సోదరుడు చెప్పినట్టు ఇందాక తెలుగుదేశం పార్టీ అవినీతి చేస్తే ఈరోజు కట్టుబట్టలతో మనల్ని తెలంగాణ నుంచి ధరిమేశారు ఆంధ్రప్రదేశ్కి. ఈ 4.5 సంవత్సరంలో ఒక అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తూ ఎక్కడికక్కడ ఈరోజు ఆ రోజు 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు 1000 రూపాయలు ఉద్యోగ పింఛన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు 700 చిల్లర వికలాంగులకు ఈరోజు 1500 రూపాయలు ఈరోజు పింఛన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని పసిపిల్లలకు కిట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా 5 కేజీల బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా చంద్రన్న కానుక, రంజాన్ తోఫ, క్రిస్మస్ తోఫ ఇలాంటి అనేక 111 సంక్షేమ ఫలాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుతూ ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఎంతసేపు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ప్రజలు ఆయన ఆదరిస్తున్నటువంటి తీరు భరించలేక కేవలం ఒక కల్పితంతో ఆయన మీద ఏదో విధంగా అభూత అసత్య ప్రచారాలు చేస్తా ఆ యొక్క పార్టీని భ్రష్టు పట్టించాలా, చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు రావాలన్న ఉద్దేశమే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలకు తప్ప. ఈరోజు ప్రజలు బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, మనకు రాజధాని లేదు, రాజధాని నిర్మించుకోవాలి, అనేక పరిశ్రమలు వస్తున్నాయి, ఇంకా పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి అన్న ఎవరికి కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఒక వాళ్ళకు సౌలభ్యం కోసం పనిచేయాలన్నటువంటి తపన ఎవరికి లేదు. కానీ కేవలం అధికార దాహం కోసం మాత్రమే ఈరోజు ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు మా తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తుకొస్తున్నాయి తప్ప ఇంకోటి కాదనేసి చెప్పండి. ప్రతిపక్షాలే కాదు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేది. ఈరోజు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసినటువంటి అజయ్ కల్లాం గారు కానీ, వైవీఆర్ కృష్ణారావు గారు కానీ ప్రజల్లోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అభివృద్ధి పనులలో చేస్తామని చెబుతూనే ఉన్నా కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదని, అదేవిధంగా సమీక్షల పేరిట అధికారులతో గంటలు గడపడం జరగడం, ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పోలవరం కానీ మరికొన్ని ప్రాజెక్టులు కానీ అవినీతి రహితంగా తయారైన విషయాల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి ఆ సీనియర్ ఐఏఎస్లే మరి ఆ రోజు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు ఆ రోజే ప్రజల్లో తెలియజేయపరచచ్చు కదా. ఈరోజు రిటైర్డ్ అయిపోయి మీరు రాజకీయ మీ యొక్క భవిష్యత్తులో రాజకీయ మనుగడ కోసం రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు అపోజిషన్ పార్టీతో చేతులు కలిపి మా మీద బురద జల్లుతున్నారు. నాగరాజు గారు చెప్పారు నేను 111 సంక్షేమ పథకాలని, ఇన్ని సంక్షేమ పథకాలుంటే ప్రజలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లక్షలాది మంది నిన్ననే ఈ జిల్లాలో 60 నుంచి 70 వేల మందికి HSD విద్యార్థులు కోచింగ్ సెంటర్లో ఉన్నారు, 2 పోస్టులు వచ్చాయి. 6 సంవత్సరాలుగా డైట్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు అంటే 2 పోస్టులా? టీటీడీలో నువ్వు ఎప్పుడు భర్తీ చేసుకున్న 6700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అది నీ చేతుల్లో నడుస్తుంది. 4 సంవత్సరాలు ఏ రోజైనా నోటిఫికేషన్ ఇచ్చావా? ఈరోజు కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి నీ తెలుగుదేశం ఉన్నటువంటి భాస్కర్ నాయుడు అట్లాంటి వాళ్ళు కాంట్రాక్టులకు ఏజెన్సీలు ఇచ్చి ఈరోజు నడుపుకుంటున్నావు ఉద్యోగాలు భర్తీ చేయకుండా. ఇదా నీ సంక్షేమ పథకము. ఈరోజు నిన్ననే పనిముట్లు అందించారు అంటే ఉన్నటువంటి మీకున్నటువంటి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రజకులు ఆ పక్క ప్రభుత్వం గుర్తించకుండా ఏదో 25,000 రూపాయలు రజకులకు పనిముట్లు ఇచ్చేస్తే
ఉన్నటువంటి అది సంక్షేమ పథకం అయిపోయినట్లు దానిపైన ప్రజలు పడుతున్న కష్టాలు వాళ్ళు రోజువారి వాళ్ళు మూడు కోట్లు తినలేకపోతున్నారు. రజకులు కులవంటి అలాంటి ప్రయత్నం చేయకుండా రాజకీయ పరిజ్ఞానం లేదంటున్న పవన్ కళ్యాణ్కి ప్రభుత్వం రాజకీయ పరిజ్ఞానం లేదంటున్న పవన్ కళ్యాణ్కి ఏ రాజకీయ పరిజ్ఞానం ఉందా? సర్పంచగలిగినటువంటి ఇప్పుడు కూడా ఆదరణ పథకం అనేది తీసుకొచ్చేప్పుడు కూడా కులవృత్తి వాళ్ళకి ఏనాడు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ₹30,000 మూడు దశల వారీగా ప్రతి ఒక్క కులవృత్తి వారు కూడా నెలకు ₹10,000 సంపాదించుకోవాలని ఆదరణ పథకం 2 కింద చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి తరణంలో ఏదో నామకే ఇది చేస్తున్నారు తప్ప అక్కడ కూడా మేము రాజకీయం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పటిష్టమైనటువంటి పార్టీ, 50 లక్షల మంది సైనికులు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ కూడా ఈ యొక్క మేము ఎలక్షన్ ముందర మబ్బి పెట్టే ఎప్పుడు కూడా లేదు. అది మీరు పురుషోత్తం గారు సార్, పురుషోత్తం గారు ఇవాళ రాష్ట్రంలో దాదాపు 11.5% వృద్ధి రేటు చెందింది. నాలుగేళ్లలో అన్ని రకాల పురోభివృద్ధి చెందింది రాష్ట్రం. దేశంలో దాదాపు 4వ స్థానంలో అభివృద్ధి పదంలో నిలబడింది అని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమని భావించవచ్చు? నిజంగా ఓవైపు ముఖ్యమంత్రి గారు నిన్న తిరుపతిలో జరిగిన సభలో ప్రస్తావిస్తూ అభివృద్ధి పదంలో ముందడుగులో ఉన్నాం, దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటే 4వ స్థానంలో ఉన్నాం, అలాగే ప్రజలకు అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదే కాకుండా ఇవాళ ప్రజలను ఆర్థికంగా పేదరికాన్ని జయించాలని సంకల్పం ఉందని ఆధారం ద్వారా పనిముట్లు వస్తువులన్నీ కూడా ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు. దీన్ని ఎలా పరిగణించాలి? ఇది కేవలం ఎన్నికల స్టంట్గా పరిగణించాలా? నిజంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచే విధంగా కృషి చేస్తున్నారని భావించాలా? బ్రీఫ్ చేయండి, సమీపించండి ప్లీజ్. అంటే ఒకటి రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి మాట్లాడడం వల్లనే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. రాష్ట్రం అభివృద్ధి దశలో పరిగెత్తా ఉన్నప్పుడు రాష్ట్రంలో విడిపోయింది, భాగంలో ఉన్నాయి, బీజేపీ సహాయం చేయలేదు అనే చర్చ ప్రజలు నమ్మరు. రెండు మంది ఏంటంటే సంక్షేమ పథకాల్లో మేము ఇక్కడ నుంచి ఇదే మాట కేసీఆర్ తెలంగాణ వారు చెప్తున్నారు. దీనికి సమస్య ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,20,000 కోట్లు ఉంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,40,000 కోట్లు. అంటే 23 జిల్లాల కన్నా ఆదాయం పెరిగింది. పెరిగిందని కొన్ని కారణాలు, నిరంతరం ఆదాయం పెరుగుతుంటుందని ఒక కారణం, కేంద్ర రాష్ట్ర పన్నులు వాటిలో మార్పు కారణంగా 1,25,000 కోట్లు అదనంగా రాష్ట్రాలకు వస్తున్నాయి. ఇది ఒక వాస్తవం. కాబట్టి రెవెన్యూ పెరిగింది కాబట్టి సంక్షేమ పథకాలు జీతాలు పెరగలేదా? 5 ఏళ్ళ క్రితం చేసే ఉంటుంది, ఇప్పుడు చేసే ఉంటుంది. కాబట్టి దీన్ని అభూతకల్పం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవడం వల్లే వాళ్ళు అనేక ప్రశ్నలు గురవుతారు. మొదటి విషయం, రాష్ట్రంలో వృద్ధి రేటు పెరిగింది అంటే దాని ప్రాతిపదికి లేదు. కాబట్టి వృద్ధి రేటు పెరిగితే అన్ని పెరుగుతే ప్రజలు జీవన ప్రమాణాలు ఎందుకు ఎట్లుంటాయి? ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? వృద్ధి రేటు బాగా పెరిగిపోతే ఇంకా బాధ ఎందుకు, బీజేపీ నేర్చుకుపోయి ఆడడం ఎందుకు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవైపు ఏమి కాలేదంటారు, రెండో వైపు బ్రహ్మాండం జరిగింది అంటారు, ఇది నాకు ఇదే అంటారు. మరి వాళ్ళకి వచ్చిన పేజ్ ఏంటంటే తెలుగుదేశం ఆరోపణలు తెలుగుదేశం మాటలకి చేతలకి కొంతలు. పాయింట్ ఏంటంటే అది వృద్ధి రేటు బాగున్నప్పుడు కేంద్రం కూడా సహకరించకపోతే సాధ్యం కాదు. కేవలం రాష్ట్రం ఒకటే అనుకుంటే వృద్ధి రేటు పెరగదు. ఉన్నది భారతదేశం అంతా మనం బాగున్నా ఒక పైపు అంటుంటే ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో పురుషోత్తమన్నగారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ వృద్ధి రేటు జరిగిందని అంటున్న జరుగుతా ఉంది, కొంత జరుగుతా ఉంది. జరిగినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ముందు ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురం జిల్లాలో కియో కంపెనీ వచ్చింది, ఇక్కడ తిరుపతిలో సైకాన్ కంపెనీ వచ్చింది. సర్దారు వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వేలాది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి మీకు నిధులు అవసరమా అని బ్రిటన్ ప్రభుత్వం మనకిస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని నిలిపేసింది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు మాకు నిధులు ఇవ్వలేదు, అట్టడుగులు ఉందంటారు, కానీ ఇక్కడ అభివృద్ధి ఒలింపిక్ కూడా మేము పెడుతున్నాము అంటే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేదు. వృద్ధి రేట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వృద్ధి రేటు వస్తుంది. ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరణంగా గతంలో చేస్తున్నటువంటి పరిస్థితుల పైన వృద్ధి రేటు వస్తుంది. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ఊరికే ప్రజల్ని మేము అభివృద్ధి చెందుతున్నాము నమ్మబలికారు,
ఉన్నటువంటి ఎక్కడా ఒక్క నిరుద్యోగ కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అనేక ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేవలం ప్రజలను నమ్మగలిగే ప్రయత్నం చేస్తున్నదే తప్ప ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణాలకు తగినట్టుగా పాలనా విధానం సాగించడం లేదని చెప్పి ప్రధానంగా విశ్లేషణలు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ నాగరాజు గారికి, అలాగే విశ్వనాథం గారికి, అలాగే సురేంద్ర గారికి, అలాగే ఫోన్ఇన్లో విశ్లేషించినటువంటి శ్రీ పురుషోత్తం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం తర్వాత సమాప్తం. రేపు విదేశానికి మళ్ళీ కలుస్తాం. అందరూ సెలవు. నమస్తే.